జై తెలంగాణ. మన కాడ వచ్చి కొంచెం కొద్దిగా వెనక్కుండరా ఒక్క స్టెప్. జై తెలంగాణ, జై తెలంగాణ. వర్దిల్లాలి కేసీఆర్ గారు, వర్దిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్దిల్లాలి వర్దిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్దిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్దిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్దిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్దిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు జగిత్యాల పట్టణంలో వందలాది మంది ఆటో కార్మికులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఆటో కార్మికులు అద్భుతంగా పార్టీ సభ్యత్వం తీసుకోవడంలో ముందుకొస్తూ ఉన్నారు. అందులో అగ్రభాగంగా మన జగిత్యాల టౌన్ నిలిచినందుకు నేను ఆటో కార్మికులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ గతంలో ఏ ప్రభుత్వము ఆటో కార్మికులను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆటో ట్యాక్సీలన్నింటినీ ఏకమొత్తంలో రద్దు చేయడంతో పాటు మరి అనివార్యంగా ప్రమాదాల్లో మరణించినటువంటి ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వ పరంగానే ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి తీరు ఇది భారతదేశ వ్యాప్తంగా ఎవరు కూడా చేయలేదు. అందుకనే ఈరోజు ఆటో కార్మికులు యావత్తు పార్టీ సభ్యత్వంలో ముందుండి వాళ్ళ సభ్యత్వం తీసుకుంటూ ఉన్నారు. ఈ సౌకర్యాలే కాకుండా భవిష్యత్తులో మరి మోటార్ ట్రాన్స్పోర్టు ఆటో డ్రైవర్లందరికీ కూడా మరి పిఎఫ్ ఈఎస్ఎస్ సౌకర్యం కల్పించేటువంటి ఉద్దేశంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికే బోర్డు సంక్షేమ బోర్డు కోసం ఒక అడుగు ముందుకేసి ఉన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్కీమ్లను పరిశీలన చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో తొందరలోనే ఈ ఆటో కార్మికులందరికీ కూడా ఈ పిఎఫ్ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా నేను యావత్ తెలంగాణ ఆటో డ్రైవర్ల సోదరులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో మరి ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు సంజయ్ అన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో యావత్ నియోజకవర్గ ప్రజలు పార్టీ సభ్యత్వం వరుసగట్టి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. క్యాడర్ కూడా ఇంటింటికి వెళ్ళి ఆధార్ కార్డులు తీసుకొని ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటికే అంటే ఈరోజు కల్లా 100% ఈ సభ్యత్వ నమోదు పూర్తవుతూ ఉంది. రేపటి నుంచి మరింత ఎక్కువ సభ్యత్వం తీసుకోవాలనేటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజలు మా మీద ప్రెషర్ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ చేస్తూ ఉన్నారు. కార్మిక వర్గం కూడా ఒక ఆటోనే కాకుండా అటు బీడి భవన నిర్మాణం హమాలి తదితర రంగాలకు చెందినటువంటి కార్మికులు సైతం ఈ సభ్యత్వ సేకరణలో ముందు ఉన్నారు. ఏమైనా ఈ నియోజకవర్గంలో మాకు ఇచ్చినటువంటి టార్గెట్ గౌరవ ఎమ్మెల్యే గారికి ఇచ్చిన టార్గెట్ 50,000 అది ఇప్పటికీ పూర్తయిపోయింది. ఇంకా ఎక్కువ కోటా తీసుకురచ్చేటువంటి ప్రయత్నంలో ఈ సభ్యత్వం స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏర్పడగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే ఆటోలన్నిటి కూడా పన్ను రద్దు చేస్తామని చెప్పి ఏనాడు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా ఆలోచించిన విధంగా ఆటోలన్నిటికీ కూడా ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయానికి చెందిన ట్రాక్టర్లకు కూడా పూర్తిగా పన్ను రద్దు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా గౌరవ కార్మిక సంఘ నాయకుడు పెద్దలు రూప్సింగ్ గారు చెప్పినట్టు అనేక సంక్షేమ పథకాలు మనం తీసుకున్నాం, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ. ఉదాహరణకు చాలామంది బీదవాళ్ళు, ఈ బీద కార్మికుల తల్లిదండ్రులకు మీరు అరకొర సంపాదనతో పెట్టే పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళ మందులు వాళ్ళు కొనుక్కునే విధంగా, వాళ్ళ భోజనం వాళ్ళు తినే విధంగా ఇవాళ 1,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం, అదేవిధంగా వీళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళు ఉంటే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇవ్వడం, ప్రసూతి పోతే డాక్టర్లలో హాస్పిటళ్ళల్లో దవాఖానల్లో డాక్టర్లు ఎక్కువ పెట్టి ఉచితంగా ప్రసూతి చేయించి 12,000 13,000 ఇవ్వడం, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్య ఇవ్వడానికి చాలా బలోపేతం చేశారు. మీరు ఇక్కడ ఉన్నారు, ఒక్కసారి వెళ్ళి చూడండి, ఇదే ఓల్డ్ హై స్కూల్ దాదాపు మూలన పడిండే, ఇవాళ స్థలం లేదు నిలబడడానికి. 520 మంది పిల్లలు చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియం బోధిస్తారు. అట్లే మీ అమ్మాయిలు ఉంటే కూడా ఇక్కడ బాలికల పాఠశాల ఉన్నది, ఉర్దూ తెలుగు ఇంగ్లీష్ 3 మీడియాలు ఉన్నాయి. అక్కడ కూడా అంతే, మంచి టీచర్స్, మంచి భోజనం, సనబియ్యం, డ్రెస్సులు, పుస్తకాలు కూడా ఇస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. మీ అందరికీ వెళ్ళేది కాదు, ఇప్పుడు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతోమంది మరణిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 2,00,000 రూపాయల బీమా సౌకర్యం కూడా, యాక్సిడెంట్ బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అంటే మరి ఎవరు కూడా చనిపోవాలని ఉండదు, కానీ దురదృష్టవశాత్తు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం. 2,00,000 రూపాయలు ఆ భరోసా కూడా మన కుటుంబానికి ఉంది, అందుకే నామినీ పేరు అవన్నీ కూడా రాస్తున్నాం. అందుకని చెప్పి దయచేసి మీ సంఘ సభ్యులను కానీ నాయకులను కోరేది, ఆధార్కు అనుగుణంగా మీ పేరు స్పష్టంగా రాయండి, నామినీ పేరు రాయండి. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మరి పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం వస్తుంది. మీ అందరి దయతోటి నేను గెలిచిన, మరి టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన, మీ అందరి కోసం నేను ఉన్నా ఇక్కడ. అందుకోసం పార్టీని బలోపేతం చేయడానికి మీరందరూ కూడా సభ్యత్వం తీసుకొని వాడవాడలు ఇక్కడ చేయించండి. మంచి కప్పు తీసుకపోయి సాధారణ సభ్యత్వం 30 రూపాయలు, క్రియాశీల అగ్రహం 100 రూపాయలు ఉంటుంది, దానికి మీ ఫోటో ఐడెంటిటీ కార్డు అవన్నీ కూడా ఇస్తారు. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా గర్వపడే విధంగా, మీరందరూ కూడా గర్వంగా ఉండాలి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు. మరి వాళ్ళు చూస్తూ ఉన్నాం, మిషన్ భగీరథ అనేది లేకపోతే ఇవాళ గ్రామాల్లో నీళ్ళు ఉండకపోతే, ప్రతి గ్రామాల్లో మీరు వెళ్ళి చూడండి, మీరందరూ ఆటో కార్మికులు. స్వతంత్రం వచ్చినాక మీ తాతల కాడికి వెళ్ళి అడుగురు ముసలవాళ్ళని, వాళ్ళ ఊళ్ళో ఎన్ని ట్యాంకులు కట్టినరో ఈ 3.5 ఏళ్ళలో అన్ని ట్యాంకులు కట్టాం. మన తాతలు పుట్టినప్పటికెళ్ళి ఎన్ని పైప్ లైన్లు వేసినరో ఈ 3.5 ఏళ్ళలో అన్ని పైప్ లైన్లు వేసాం, 1,00,000 కిలోమీటర్ల పైప్ లైన్. ఇవాళ జగిత్యాలకు కూడా చుక్క నీరు తాగుతున్నాం అంటే మిషన్ భగీరథ. మరి ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం 4 తలాల పాటు పాలించాలంటే పార్టీ బలోపేతంగా ఉండాలి. ఈ ఆటో
కార్మికులందరి మద్దతు కూడా కోరుతానా. మీ అక్క చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు ఎంతోమంది బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏనాడు కూడా తొరిగిపోయి పెన్షన్ రాలేదు. ఈనాడు కూడా 16 రాష్ట్రాలు ఎక్కడ ఇస్తలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 2200 పెన్షన్. మొన్నటి ఎలక్షన్లో తప్పుదోవ పట్టించారు, తప్పుదోవ పట్టించి కవితక్క ఓటమి కారణమైంది. ఎన్నో రకాలుగా తప్పుదోవ పట్టించారు. పసుపుకు మద్దతు ధర 5 రోజులు తెస్తా అన్నాడు, ఏమైంది పసుపు బోర్డు అంటే ఈ రకంగా తప్పుదోవ పట్టించారు. మరి అందుకోసం మీరు బాండ్ పేపర్లు రాసిచ్చారు, మరి ఇవన్నీ మీరు గమనించాలి. మీ ఎంతోమంది ప్రయాణికులు మీ ఆటోలలో ప్రయాణిస్తూ ఉంటారు. ప్రభుత్వం చేస్తున్న ఈ సంక్షేమ ఫలాలు దయచేసి తెలియజేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ అందరూ సభ్యత్వం తీసుకోవడానికి ముందు వచ్చినందుకు అందరూ కూడా బీద బడుగు బలిగిన వర్గాలు మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించి ఇంతమంది ఇక్కడ మీ ఆటోలన్నీ పక్కన పెట్టి మాకోసం వేచి ఉన్నందుకు సభ్యత్వం చేస్తున్నందుకు మీరు బీద వాళ్ళైనా కానీ పార్టీ కోసం 100 రూపాయలు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.